ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు రైతుల దినోత్సవం. మనలో చాలామంది ముక్తి గురించి మాట్లాడుతూ ఉంటారు, భుక్తి గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనందరం ఇలా ఆలోచించాలంటే గనక వాళ్ళ శక్తిని ధారబోసి రైతులందరూ ఎంతో కష్టపడుతూ ఉంటారు. మనం ఇక్కడ కంప్యూటర్ రూమ్స్లో ఏసీలలో వేసుకుని ఆనందంగా కూర్చుంటూ ఉంటాం కదా, కానీ వాళ్ళక్కడ ఎండ అనక వాననక కష్టపడి మన కంచంలోకి అన్నం తీసుకురావడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. మనందరి ఆనందం వెనుక వాళ్ళ కన్నీళ్ళు బాధలు కూడా ఉంటూ ఉంటాయి. వాళ్ళే రైతులు. మరి అలాంటి రైతులను గుర్తు చేసుకుని వాళ్ళ కష్టాన్ని గుర్తు చేసుకోవడానికే రైతుల దినోత్సవం ఉంది. కాబట్టి ఈరోజు మన ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో రైతుల గురించి స్పెషల్గా మాట్లాడుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈరోజు రైతుల దినోత్సవం. మరి ఇందాక చెప్పుకున్నట్టుగా అసలు రైతులు లేనిది మనమే లేము, ఆరోగ్యం సంగతి పక్కన పెడితే. అవునమ్మా. మరి దానిలో భాగంగానే ఈ మధ్య కాలంలో సేంద్రీయ వ్యవసాయం అని, నాచురల్ ఫార్మింగ్ అని, ఆర్గానిక్ ఫార్మింగ్ అని రకరకాలు వచ్చినా కూడా రైతులు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని కెమికల్ ఫర్టిలైజర్స్ ఉపయోగించడం తప్పట్లేదు. కాబట్టి అసలు ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల ముందుగా ఎలాంటి నష్టాలు వస్తాయో ప్రేక్షకులకు వివరిస్తారా? ప్రతి మనిషికి ఆహారం బ్రతకటానికి అతి ముఖ్యమైన అవసరం. ఆ నాలుగు వేళ్ళు కాస్త లోపలికి వెళితేనే మన బ్రతుకు. ఆ నాలుగు వేళ్ళు లోపలికి వెళ్ళాలంటే ఆహారం సంపాదించుకోవాలి. ఈ సంపాదన కోసం రకరకాల వృత్తులు వ్యాపారాలు ఉన్నాయి. ఏ వృత్తులు వ్యాపారాలు కూడా ప్రకృతి యొక్క ప్రభావం చేత ఆగటం లేదు, నష్టపోవటం లేదు. అవును. కానీ ఒక వృత్తి చేసేవారు మాత్రం తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అదే వ్యవసాయ వృత్తి. అవును. మనందరికీ నాలుగు వేళ్ళు కాస్త లోపలికి వెళుతున్నాయి, మంచి భోజనం అందుతున్నది అంటే ఆ రైతుల కష్టం వల్ల. ఆ రైతులకి ప్రకృతి పొడిచే దెబ్బలు, విపత్తులు తద్వారా నలిగిపోతూ చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మనందరం ఎప్పుడన్నా ఇట్లా రైతు దినోత్సవం రోజున ఏదో అన్నదాత సుఖీభవ అని ఒక మాట అంటాం. ఆ అన్నదాత సుఖీభవ అనేది పదాల రూపంలో, సామెతల రూపంలోనే ఉంటున్నా తప్ప ఏ ఒక్క రైతు సుఖంగా ఉండటం లేదు. అందుచేత మనందరికీ ఎండ, వాన, మంచు, చలి, తుఫాన్లని లెక్క చేయకుండా ఆ విపత్తులన్నింటినీ ఎదుర్కొంటూ పంటలు పండించి చక్కటి భోజనం నాలుగు మెతుకులు లోపలికి వెళ్ళే అవకాశం కలిగిస్తున్న అన్నదాతలందరికీ ఈ రైతు దినోత్సవం సందర్భంగా నా తరపున ముందుగా పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా చూస్తే అలాంటి రైతులకి ప్రకృతిలో వచ్చిన మార్పుల కారణంగా వాళ్ళు పండించే పంట పురుగు పుట్ర తినిపోతూ ఉంటే ఆ నాలుగు డబ్బులు కూడా పంట ఖర్చు పెట్టినా కూడా రావని, కాస్త దాన్ని రక్షించడానికి ఎరువులు పురుగు మందులు ఈ మధ్య విపరీతంగా వాడవలసి వస్తుంది. దానివల్ల మనకు పంట వస్తున్నది, అతనికి కొంత ఆర్థికమైన ఇబ్బంది కాకుండా రక్షణ కలుగుతున్నప్పటికీ మనందరం తినటం ద్వారా ఆరోగ్య విషయంలో అనేక నష్టాలు ఆ ఎరువులు పురుగు మందుల ద్వారా మనం పొందుతూ ఉన్నాం. మరి ఇలాంటి వాటి నుంచి కూడా మరి బయటపడితే చాలా మంచిది ఈ రోజుల్లో. అలా అని రైతును కొట్టకుండా పంటల్ని పురుగులు కొదిలేయండి అని అనలేం. ప్రత్యామ్నాయ మార్గాలకు అలా ఆలోచించండి అని రైతులను కూడా తెలియచేయాలి. మనకి మనం కూడా సాధ్యమైనంత వరకు కొన్నిటిని కూడా సేంద్రియ పద్ధతిలో ఎరువులు పురుగు మందులు వాడకుండా తయారు చేసుకునే పద్ధతులు కూడా కాస్త ఇంట్లో ప్రవేశపెట్టుకుంటే మంచిదని, అటు వాళ్ళకి ఇటు వీళ్ళకి నష్టం కాని మార్గాలు కొంచెం అన్వేషించి సాధనలో మనం ముందుకెళ్ళగలిగితే మంచిదని నాకు అనిపిస్తూ ఉంది. అయితే డాక్టర్ గారు, రైతులు పండించేటప్పుడు ఎంత వద్దనుకున్నా కూడా వాళ్ళ గిట్టుబాటు రావడం కోసం కెమికల్ ఫర్టిలైజర్స్ ఉపయోగించడం తప్పట్లేదు. అందుకని ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం వస్తుందో ఒకసారి ప్రేక్షకులు చెప్తారా? ఈ కెమికల్స్, ఎరువులు ఇలాంటి వాటిని విరివిగా ఉపయోగించటం వల్ల నేలలోకి వెళ్ళిన ఈ ఔషధ గుణము కెమికల్స్ అన్నీ యాసిడిక్ నేచర్ ఉంటాయి. అందుకని మట్టి అంతా యాసిడిక్గా మారిపోతుంది. క్షార స్వభావం ఉన్నప్పుడే మొక్కలు ఎదగటానికి, కాపు బాగా రావటానికి, పురుగు పుట్ర రాకుండా రక్షించుకునే రక్షణ వ్యవస్థ మెరుగవటానికి అవకాశం ఉంది. ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల నేలలో ఆమ్లత్వం పెరిగి క్షారత్వం తగ్గిపోయినప్పుడు పోషకాలు కూడా ఎక్కువ మొక్కల్లో తయారు కావు, పంటల్లో కూడా ఎక్కువ పోషకాలు రావు, రుచి మారిపోతుంది. ఈ కెమికల్ కాంపోజిషన్ వల్ల నేలలో సహజంగా ఉండే లాభాన్ని కలిగించే కొన్ని బ్యాక్టీరియాలు, ఫంగస్లు కూడా చనిపోతూ ఉంటాయి. సహజంగా మొక్కలకు కావలసిన మినరల్స్ అన్నిటినీ తయారు చేసే వానపాములు చనిపోతాయండి. ఓకే. ఆ కెమికల్ ఎఫెక్ట్ కొట్టేసరికి భూమిలోకి వెళ్ళిపోతాయి తప్ప పైకి రావు. అవి లేనిది నేల గుల్లబారదు, అవి లేనిది నీటిని గ్రహించుకోలేవు.
అవి లేనిది పోషకాలు సరిగా తయారు కావు. అంచేత చాలా నష్టం వానపాములు నశించడం వల్ల కూడా జరుగుతున్నది. కేవలం మందులు ఎరువులు ఇట్లాంటివి వేయటం వల్ల నేలలో వచ్చే మార్పులు వీటి వల్ల మనకి అనేక నష్టాలు జరుగుతూ ఉంటాయి. మరి అందరికీ తప్పట్లేదు కాబట్టి ఆ పంటలనే తింటున్నాం, కానీ ఇలా ఎక్కువ రోజులు జరిగితే మాత్రం ఆరోగ్యం మీద చాలా చెడ్డ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. క్యాన్సర్స్ విపరీతంగా పెరిగిపోతాయి. అవన్నీ కూడా దీర్ఘ రోగాలకు దారితీస్తే, ముఖ్యంగా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి చాలా నష్టం కలుగుతుంది అన్నమాట. లివర్ డ్యామేజ్ అవ్వటానికి, డైజెస్టివ్ ట్రాక్ డ్యామేజ్ అవ్వటానికి, గుడ్ బ్యాక్టీరియాలు నశించడానికి కెమికల్ కాంపోజిషన్ ఉన్న పంటల కారణం అన్నమాట. అయితే డాక్టర్ గారు, మరి ఈ మధ్య కాలంలో రైతులందరికీ కూడా చాలామంది గొప్ప వాళ్ళు కూడా మొదలు పెడుతున్నారు న్యాచురల్ ఫార్మింగ్ లేదా సేంద్రియ పద్ధతిలో పంటలను పండించడం అనేది. అవునమ్మా, అసలు ఈ సేంద్రియ పద్ధతి గురించి ఒకసారి మన ప్రేక్షకులకు చెప్తారా? ఇప్పుడు అడవిలో చెట్లు ఉంటాయి అనుకోండి, దానికి ఎవరు ఏం చేయకుండానే చక్కగా ఎదుగుతుంటుంది, పచ్చగా ఉంటాయి, ఆ పండ్లు కానీ కాయలు కానీ అద్భుతమైన రుచితో ఉంటాయి. దానికి కారణం ఏంటంటే చెట్టు నుంచి రాకున ఆకు కానీ దాని కొమ్మ కానీ నేల మీద పడుతుంది. కాస్త అది నిదానంగా తడికి కుళ్ళి అక్కడే పడుతుంది. మట్టిలో ఉండే వానపాములు ఈ పడ్డ పొల్లని కంపని ఆకుని ఎరువుగా మార్చేస్తుంది. చెట్టుకెవరు బోధ చేయక్కర్లా, చెట్టుకెవరు ఇంకోటి ఏమి చేయకుండానే ఈ సహజమైన ప్రక్రియే చెట్టుకు పోషకాలన్నిటి అందేటట్టుగా చేస్తుంది. అవును, మనం పంటలు పండించినప్పుడు ఇలాంటి ప్రక్రియ లేదు ఇప్పుడు. కాబట్టి ఈ సేంద్రియ పద్ధతిలో చేసినప్పుడు ఇక బయట ఆవు పేడ ఇలాంటి వాటితో, వేప నూనె, వేప పిండి ఇలాంటివి ఏంటంటే సహజంగా నేలకు హాని కలిగించవు, క్రిములు చంపగలుగుతాయి. అందుకని సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన పంటల వల్ల మరి కెమికల్ ఫర్టిలైజేషన్ ఉండదు కాబట్టి హాని లోపలికి వెళ్ళదు, రుచి మారుతుంది, పంట దిగుబడి కొద్దిగా తాత్కాలికంగా తగ్గినప్పటికీ కొన్ని సంవత్సరాల్లో మెరుగవుతుంది అన్నమాట. ఓకే, పూర్వం రోజుల నుంచి మన రైతులందరికీ తెలుసు, అందుకని ఒక గోవు ఉంటే ఆ ఇంటికి ఇంకేం అక్కర్లేదు అని. ఆ గోవు సంబంధించిన పేడ మూత్రంతో జీవామృతం అని తయారు చేసి పంటలు పండిస్తున్నారు, అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారు. వాటి రుచి వేరు, అవి పండిన తర్వాత కూడా త్వరగా చెడిపోవండి, కుళ్ళిపోవండి, నిలవ ఉంటాయి. వాటి ద్వారా చాలా బలము, ఆరోగ్యము, రుచి కూడా లభిస్తుంది. అలాంటి పండించిన పంటలకి మార్కెట్లో ఇప్పుడు గిరాకుంది, బాగా అన్ని ప్రాంతాలు అందుబాటులోకి వచ్చాయి. దొరికిన వరకు అలాంటి వాటిని కొని తినటం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక చాలామంది ఇళ్లల్లోనండి ఇప్పుడు సొంతంగా కాస్త ఆకుకూరలో కూరగాయలో కొన్ని మేడ మీద పెట్టుకు పండించుకోవడానికో దొడ్లో కాస్త వేసుకోవడానికో ప్రయత్నం చేస్తున్నారు. మీకు దొడ్డి గనక సదుపాయం ఉంటే కొంచెం బచ్చల తీగ, తోటకూర కాడలు, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా పాలకూర, ఇతరవన్నీ లేకపోయినా ఇట్లాంటివి. ఎందుకంటే కూరగాయలు తినపోయిన ఆకుకూరలు తింటే లాభం ఎక్కువ, 3 రెట్లు ఎక్కువ ఫలితాలు పొందొచ్చు, ఖర్చు తక్కువలో చక్కటి లాభాలు ఇస్తాయి. మేము అపార్ట్మెంట్లో ఉంటున్నామనేవారు కాస్త వరండాల్లోనో మేడ మీదో కాస్త బాల్కనీల్లోనో ఎక్కడైనా సరే మంచిగా మందపాటి ప్లాస్టిక్ ట్రేలు పెద్దవి తెచ్చుకుని, లేకపోతే అడుగున ట్రాన్స్ప్లాంట్ పేపర్ ఒకటి వేసేసి దాని మీద మట్టి వేసేసుకుని కొన్ని పంటలు ఇట్లా పండించుకోవచ్చు. ఓకే, ప్లాస్టిక్ క్యాన్స్ కానీ, ప్లాస్టిక్ డ్రమ్స్, ప్లాస్టిక్ టిన్స్ ఇట్లాంటి వాటిని కట్ చేసేసి అందులో కాస్త కొబ్బరి పొట్టు, మట్టి మట్టి పావంతుంటే చాలు, కొబ్బరి పొట్టు 3 వంతులు బరువు కాకుండా ఉంటుందన్నమాట. మనం కదుపుకోవాలన్న ఏమన్నా చేయాలన్నా ఇలాంటి వాటిలో మనకి కొన్ని సులువుగా ఉండే టమోటాలు, కాస్త బీరకాయ, కాకరకాయ, గోరుచిక్కుడు ఇట్లాంటివి వేసుకుంటే చక్కగా వస్తాయి అన్నమాట. మనకి ఏది అవకాశం ఉంటే అవి కాస్త వంకాయలు, బెండకాయలు ఇట్లాంటివి ఎక్కువ పురుగు మందులు కొడుతుంటారు కాబట్టి అట్లాంటివి పండించుకోవటానికి టబ్స్లో కూడా చాలా బాగా మేడ మీద సులువుగా చేసుకోవచ్చు. కాస్త ఇంటి దగ్గర ఖాళీ సమయం దొరికినప్పుడు 1 గంట సేపు కాస్త శ్రమ చేస్తే వ్యాయామం అవుతుంది, మంచి ఆహారం పండించుకున్నట్లు అవుతుంది, చక్కటి లాభాలు పొందటానికి ఈ పద్ధతిలో మనం ఇంట్లో తయారు చేసుకునే కూడా రోజులో కొంత అన్నా తిన్నా మంచిదన్నమాట. అయితే డాక్టర్ గారు, మరి ఇలా పండించిన వెజిటబుల్స్కి కానీ లేదంటే ఫ్రూట్స్కి కానీ లేదంటే మామూలుగా కెమికల్ ఫర్టిలైజర్ వేసి పండించిన వాటికి ఏమైనా తేడా ఉంటుందంటారా? రుచిలో చాలా తేడా ఉంటుందండి. పోషకాలు కూడా అవి కేజీలు ఎంత పోషకాలు ఉంటాయి, ఇట్లా పండించుకుని 1/2 కేజీలోనే అన్ని పోషకాలు వచ్చేస్తాయి, చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఓకే, పైగా దీని ద్వారా హాని కలిగించే కెమికల్స్ లోపలికి వెళ్ళలేదు కాబట్టి మన శరీరము వీటిని తొలగించుకోవాల్సిన భారం లేదు కదా. అందుకని ఇంకొక మంచి పని చేసుకునే కార్యక్రమంలో బిజీగా ఉండి మన రక్షిస్తూ ఉంటుంది. లేదా ఈ కెమికల్స్ అన్నింటినీ క్లీన్ చేసుకోవాలి, డీటాక్సిఫికేషన్ చేయాలంటే చాలా ఎనర్జీ వేస్ట్ కదా. అందుకని రక్షణ వ్యవస్థ చాలా మెరుగవుతుంది ఇలాంటి ఆహారాలు తింటే. మీకు బలానికి బలం,
అన్ని పోషకాలు అవుతాయి. అసలు పోషకాహార లోపమే ఉండదు, రుచికి రుచి, ఖర్చు తక్కువలో లభిస్తాయి, ఫ్రెష్గా తినే అదృష్టం వస్తుంది. చెట్టున కోసుకుని అట్లా తింటా ఉంటే ఎంత బాగున్నట్టు అనిపి, ఆ ఫీలింగే వేరు. అసలు నేను కష్టపడి పండించాను, అలా నా చేతులతో పెంచుకున్నాను అని వాటిని ప్రేమగా చూసుకుంటారు కాబట్టి మీరు వాటితో మాట్లాడినట్టు అవుతుంది. మీ వైబ్రేషన్స్ కూడా మీ పదార్థాల్లోకి వెళ్ళిపోతాయి. ఆ పవర్ మిమ్మల్ని ఎక్కువగా ఆరోగ్య వైపు నడిపించడానికి ఉపయోగపడుతుంది. విన్నారు కదండి, ఈరోజు మరి రైతుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ గారు అసలు ఆ రైతన్నలందరూ కూడా మనందరి కోసం వాళ్ళు ఎంత కష్టపడతారో, అలాగే వాళ్ళ కష్టం వెనుక మన ఆరోగ్యం కూడా ఉంది కాబట్టి మనం వాళ్ళ కోసం ఏం చేయవచ్చు, అలాగే మన ఇంట్లోనే మనం ఆరోగ్యకరమైన కూరగాయలను కానీ లేదంటే ఆకుకూరలు కానీ పండించుకోవాలంటే కనుక ఎలాంటి విధానాలు పాటించాలి, ఇలాంటి మరెన్నో విశేషాలపైన అవగాహన అందించారు కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకుని ఆరోగ్యంగా ఉండాలంటే కనుక డాక్టర్ గారు చెప్పిన విశేషాలన్నీ పాటిస్తే రైతన్నలు, మీరు, నేను అందరం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, బీట్రూట్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని, అది మన ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుందని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి అలాంటి బీట్రూట్తో రైస్ తయారు చేసుకునే విధానం ఏంటో మన ప్రేక్షకులకు చూపిస్తారా? న్యాచురోపతి ఫాలోవర్స్కి బీట్రూట్తో ఏ వంట చేసినా అసలు ఉప్పు లేని లోటు 1% తెలియదండి. బీట్రూట్ ఫ్రై, బీట్రూట్ పెరుగు చట్నీ, బీట్రూట్ కూర, బీట్రూట్ ఇగురు, ఇట్లా బీట్రూట్ హల్వా, ఇట్లా చాలా రకాలు చేయొచ్చు. బీట్రూట్తో స్నాక్స్, బీట్రూట్తో పుల్కాలు, అసలు పేచీలు పెట్టకుండా ఫస్ట్ డే నుంచి తినేస్తారు. అలాంటి బీట్రూట్ మంచి దుంప అని చెప్పచ్చు. బంగాళదుంప దగ్గర 97 కేలరీలు ఉంటే 100 గ్రాములు తీసుకుంటే బీట్రూట్ 43 కేలరీలే, 50% తక్కువ క్యాలరీస్. మరి అలాంటి బీట్రూట్తో హెల్దీగా రెడ్ రైస్ ఎలా చేయాలో చూడండి. బీట్రూట్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాసుమతి బియ్యం 1 కప్, కొబ్బరి పాలు 1 కప్, టమోటా రసం 1 కప్, బీట్రూట్ తురుము 1 కప్, బీట్రూట్ ముక్కలు 1/2 కప్, పుదీనా ఆకు 1/2 కప్, అల్లము తురుము 1 టేబుల్ స్పూన్, సాహీ జీరా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకులు 2, యాలకులు 2, లవంగాలు 3, దాల్చిన చెక్క చిన్న ముక్క 1, కొత్తిమీర కొద్దిగా. ముందుగా అన్నం వండుకునే ఒక పాత్రను మనం పెట్టేసాం. అందులో 1 టేబుల్ స్పూన్ మేగడ వేసేసి అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ముక్క, బిర్యానీ ఆకు, సాయి జీరా, అల్లము తురుము, పుదీనా ఎక్కువ వేయాలి. దీనివల్లే బీట్రూట్ రైస్కి మంచి సువాసన వస్తుంది అన్నమాట. మేగడ తాలింపులో ఇవన్నీ మెల్లగా వేగనివ్వాలి. వేగిన తర్వాత బీట్రూట్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్నాం, వాటిని కూడా ఇందులో వేసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు బలావలోకి వేసేటప్పుడు చూడండి, వెజిటబుల్ ముక్కలు అట్లా చిన్నగా మనం కట్ చేస్తాం, ఆ రకంగా బీట్రూట్ ముక్కలను కూడా కట్ చేసి తాలింపులో వేగనివ్వాలి. కొద్దిగా వేడెక్కిన తర్వాత నీళ్ళల్లో కడిగేసుకున్న బాసుమతి బియ్యాన్ని, బాసుమతి బియ్యం కూడా అన్పాలిష్డ్ దొరుకుతాయి మార్కెట్లో, అలాంటి వండుకుంటే ఇంకా కమ్మగా అనిపిస్తాయి, పోషకాలు కూడా బాగా ఉంటాయి. కడిగేసిన వాటిని తీసుకుని వేసేసాము. ఈ బాసుమతి బియ్యం 1 కప్ ఉడకటానికి 2 కప్పులు నీళ్లు పోసే బదులు 1 కప్ టమోటా రసం, 1 కప్ కొబ్బరి పాలు పోసి ఈ బాసుమతి బియ్యాన్ని ఉడికిస్తున్నాం. అంటే నీళ్లతో ఉడికితే పోషకాలు ఏమీ రావు కదా, కొబ్బరి పాలు టమోటా రసంతో ఉడికిస్తే చాలా మంచిది. ఇక మూత పెట్టేసి ముద్ద కాకుండా పొడి పొడిగా ఉడకనివ్వాలి. ఇక అది ఉడికేలో పక్కనే ఒక చిన్న నాన్ స్టిక్ పాత్ర తీసుకుని అందులో బీట్రూట్ని తురిమాం. ఈ తురుము కొద్దిగా మేగడ వేసి దోరగా వేగనివ్వాలి. ముక్కలతో పాటు తురుము కూడా ఇట్లా చేసి చివరిలో కలిపితే, అంటే బీట్రూట్ రైస్కి ఆ ఒరిజినల్ కలర్ రావటం కోసం ఇలా తురిమిన దాన్ని మేగడలో దోరగా వేపించి అలా వేగిన దాన్ని ఇక బీట్రూట్ రైస్ ఉడికి పొడి పొడులాడుతూ సిద్ధంగా ఉంది కదా, అందులో లెమన్ జ్యూస్ కొద్దిగా వేసేసి ఈ బీట్రూట్ తురుమని పైన మనం కలిపేస్తాం. దీనివల్లే స్పెషల్ టేస్ట్ కలర్ కూడా బీట్రూట్ రైస్కి వచ్చేస్తుంది అన్నమాట. పైన జీడిపప్పు ముక్కలు, డ్రెస్సింగ్, కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి 5 మినిట్స్ ఉంచి చివరిలో బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి చల్లేసుకుంటాం. బీట్రూట్ రైస్ సిద్ధమైంది. వేడివేడిగా ఉండాలని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, తినేటప్పుడు చల్లారిపోతే ఉప్పు లేని లోటు తెలుస్తాయి. చూసారు కదండి, స్పెషల్ రెడ్ కలర్లో ఉండే బీట్రూట్ రైస్ని ఆరోగ్యకరంగా తయారు చేసుకునే విధానం ఏంటో
మరి ఈసారి ఎప్పుడైనా బీట్రూట్ ని కొత్త రెసిపీ ద్వారా తయారు చేసుకోవాలనుకుంటే గనక ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పనిసరిగా ప్రయత్నించండి. మరి ఇలాంటి మరెన్నో సరికొత్త రెసిపీస్ చూడాలనుకుంటే Z5 యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి. డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం వాళ్ళ ఆరోగ్యానికి ఏదైనా ఒక హెల్త్ టిప్ అందిస్తారా? మరి ఈ రోజు ఎరువులు పురుగు మందులు వేసిన కూరగాయలు పండ్లు బాగా తినేస్తున్నాం కాబట్టి ఆకుకూరలు అవన్నీ లోపలికి వెళ్ళి కాస్త బయటికి రావాలి. ఏ రోజుకి ఆ రోజు వీటన్నిటిని క్లీన్ చేసి బయటికి పంపించాలంటే మన శరీరానికి ఒక మన మంచి పని చేస్తే చాలు. మన శరీరం ఆ ఎరువులు పురుగు మందులను ఈజీగా హ్యాండిల్ చేయగలదు. ఆ హ్యాండిల్ చేసేది లివర్. లివర్ ఆ కెమికల్ కాంపౌండ్స్ అన్నిటిని బ్రేక్ డౌన్ చేసి యూరిన్ ద్వారా పంపించాలంటే దానికి కొన్ని పవర్ఫుల్ ఆయుధాలు లాంటి పోషకాలు కావాలి. అంచేత మీరు డిన్నర్లో సాయంకాల పూట ఉడికిన ఆహారాలు తినటం మానేసి నానపెట్టిన డ్రై నట్స్, ఏవైనా సరే ఖర్చు తక్కువలో ఉండే రేట్ ఎక్కువ ఉండే పప్పులు ఏవైనా సరే మీరు నానపెట్టుకునేవి, అవి ఒక్కొక్క రకం అన్నేసి చొప్పున 4-3 రకాలు పెట్టుకునే డ్రై నట్స్, వాటిని డ్రై ఫ్రూట్స్ నంచుకుంటూ తీగా ఉండే ఖర్జూరాల కిస్మిస్ అంజీర అట్లా నంచుకుంటూ తినేసి తర్వాత ఏ కాలంలో లభించే పండు ఆ కాలంలో కాస్త జామకాయ, బొప్పాయి, కమల, రేకాయి, అరటిపండు ఇట్లాంటి ఫ్రూట్స్ 3-4 రకాలు పెట్టుకుని తినేసేయండి. పెందల కాడే ఇట్లాంటి ఆహారాలు తినేయటం ద్వారా లివర్కి డైజెషన్ 8:39 లోపు అయిపోతుంది. ఈ ఆహారం ద్వారా లభించిన పోషకాలన్నీ లివర్లోకి బాగా వెళ్ళి రిజర్వ్లో ఉంటాయి. తెల్లవార్లు అంటే 9 నుంచి రేపు ఉదయం మీరు అల్పాహారం తినే వరకు ఈ కెమికల్ కాంపౌండ్స్ అన్ని, యూరియా, ఫర్టిలైజర్స్ ఏవైతే లోపలికి వెళ్ళాయో వాటన్నిటినీ లివర్ సెల్స్ హ్యాండిల్ చేసి 3 ఫేసెస్లో బ్రేక్ డౌన్ చేసి 80% యూరిన్ ద్వారాను, 20% మోషన్ ద్వారాను మార్నింగ్ కల్లా బయటికి పంపిస్తుంది. అందుకని ఏ రోజు హోంవర్క్ ఆ రోజు ఎరువులు పురుగు మందుల్ని లివర్ క్లీన్ చేసి మిమ్మల్ని బాడీ లోపల రక్షించుకోవాలి అంటే ఇలాంటి బెస్ట్ డిన్నర్, ఎర్లీ డిన్నర్, న్యాచురల్ ఫుడ్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్తో కనుక ముగించగలిగితే మీరు వీటి వల్ల హాని కలిగించకుండా కూడా సేఫ్గా బయటపడవచ్చు. డాక్టర్ గారు, అయ్యా, ఆస్తమాతో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా సాధారణంగా అల్లోపతి మెడిసిన్స్ అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఇంకా లైఫ్ అంతా మెడిసిన్స్ వాడాల్సిందే వీళ్ళ పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. మరి అలా కాకుండా త్వరగా బయటపడాలన్నా, రాకుండా నివారించుకోవచ్చు అన్నా ఏదైనా యోగాలు ఆసనాలు ఉంటాయండి? వాళ్ళకి మెయిన్గా కఫము, శ్లేష్మము, గాలి గొట్టాల్లో తిత్తుల్లో అడ్డుపడి ప్రాణవాయువుకు అవరోధం కలిగించడం వల్లే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే, వాటిని త్వరగా లోపల భాగాల నుంచి బయటకు వచ్చేట్టు చేసి శ్వాసనాళాలని, గాలితిత్తుల్ని కాస్త వ్యాకోచింప చేసే వ్యాయామాలు, కొన్ని ఆసనాలు బాగా రిలీఫ్నిస్తాయి. అవి కూడా చాలా సులభంగా చేయగలిగే చైర్ సహాయంతో, మరికొన్ని సదుపాయాలతో వాటిని చేయటం ద్వారా చక్కటి ప్రయోజనం పొందొచ్చు. ఎలా చేయాలో ఆస్తమా పేషెంట్స్కి చూడండి. ఆస్తమా వ్యాధి, ఉబ్బస వ్యాధి ఉన్నవారికి కాస్త పిల్లి కోతలు ఆయాసంగా వస్తున్నప్పుడు ఉపశమనానికి, త్వరగా కఫాన్ని బయటికి పంపించడానికి ఉపయోగపడే 2 భంగిమలను ఇప్పుడు మనం చూపించబోతున్నాం. మొట్టమొదటి భంగిమ కుర్చీ సహాయంతో చేస్తాము. కుర్చీ ఆనుకునే భాగం పైన ఏదన్నా మెత్తటి దుప్పట కానీ ఏదన్నా అట్లా వేసేస్తే మంచిది, ఒత్తిడి లేకుండా ఉంటుంది మనకి. కుర్చీ వెనక భాగాన్ని మనం అట్లా 2 కాళ్ళు కొంచెం 1 అడుగు దూరంలో పెట్టట నుంచున్న తర్వాత మనం చేతులు పైకి లేపేసి మోక చేతుల దగ్గర చూడండి మనం అట్లా బంధించి చేయి మీద చేయి వేసేస్తాం. గాలిని వదిలేస్తూ కుర్చీలో సీటు భాగం మీద మనం ఎక్కడైతే సీటు ఆనించి కూర్చుంటామో ఆ భాగం మీద మాడు భాగం ఆనింది చూసారుగా అప్పుడు, అలా పెట్టేసి చేతుల్ని అట్లా బంధించేసి ఇలా కదలకుండా అదే భంగిమలో కొన్ని నిమిషాలు ఉండటం వల్ల గాలి తిత్తులలో, శ్వాస నాళాల్లో ఉన్న శ్లేష్మాలు ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల్లో ఉన్న సీలియా అనే వెంట్రుకల ద్వారా పైకి నడిచి రావటం కొద్దిగా కష్టంగా ఉంది కాబట్టి శరీరాన్ని రివర్స్లో ఎట్లా వంచి ఉంచినందువల్ల అవి ముందుకు జరిగి గొంతు భాగానికి త్వరగా చేరతాయి. శ్లేష్మం త్వరగా తగ్గటానికి, గాలి బాగా సులభంగా వెళ్ళటానికి, కఫము తెగి పడిపోవటానికి వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. 2వ భంగిమను మనం ఇప్పుడు చూపిద్దాం. గుండ్రంగా ఉండే దివానం దిళ్ళను మనం అట్లా పెట్టుకుని
ఆ దిండు పైభాగంలో మన సీటుని అట్లా పెట్టేసేసి నడుము దిగువ భాగంలో కూడా దిండు ఆంతుంది మనకి. ఇప్పుడు మనం కాళ్ళను చాపేసి పాదాలను చాపేసి వెళ్ళకిలా పడుకోవాలి. ఇప్పుడు చూడండి, తల భాగము భుజాల భాగము నేల కానింది, అక్కడ డౌన్గా ఉంది. సీటు భాగం ఎత్తు మీద ఉండటం వల్ల మీకు ఇప్పుడు లంగ్స్ దిగువ భాగాన ఉన్న కఫము శ్లేష్మాలు ఇవన్నీ కూడా త్వర త్వరగా వెనక్కి జరిగి వచ్చేసి గొంతు భాగానికి చేరుతాయన్నమాట. ఇట్లా 10-15 నిమిషాలు కూడా పడుకోవచ్చు. ఈ రకంగా ఉండటం వల్ల కూడా హాయిగా అనిపిస్తుంది వాళ్ళకి. చూసారు కదండి, ఆస్తమాతో ఇబ్బంది పడేవాళ్ళు చేయాల్సిన ఆసనాలు ఏంటో. మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా ప్రతిరోజు మీరు కనుక ఆస్తమా నుంచి ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ ఆసనాలను ప్రయత్నిస్తే కనుక త్వరగా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఈరోజు మన ప్రేక్షకులందరికీ కూడా రైతుల దినోత్సవం సందర్భంగా అసలు వ్యవసాయం పట్ల, కాస్త సేంద్రీయ వ్యవసాయం పట్ల అవగాహన అందించారు. అలాగే సేంద్రీయ వ్యవసాయం అనేది మన ఇంట్లోనే ఉన్న స్పేస్లోనే ఎంతవరకు చేసుకోవచ్చో చెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు. ధన్యవాదాలమ్మా. చూసారు కదండి, ఆరోగ్యమే మహాయోగం రైతుల దినోత్సవం స్పెషల్ ఎపిసోడ్ని మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి అలాంటి అన్నాన్ని మన కంచంలోకి అందించి మనందరం ఆరోగ్యంగా ఉండేలా చూసుకునే రైతు కూడా ఆ దేవుడితోనే సమానం కాబట్టి అంత కష్టం పెట్టి పండించిన ఫుడ్ని వృధా చేయకండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎంత గుర్తుపెట్టుకుంటారో ఆ అన్నదాత కష్టాన్ని కూడా గుర్తించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.